బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రమ్యాస్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. సో ఈ రోజు వీడియో ఆల్రెడీ థంబ్నైల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా, మా ఇంట్లో ఇద్దరు బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ బర్త్డేస్ అయినా స్పెషల్ అకేషన్స్ అయినా అన్నిటికీ షాపింగ్ కామన్ కాబట్టి సో వీడియో అయితే మా షాపింగ్ నుంచే స్టార్ట్ చేస్తున్నాము. అసలు ఎక్కడికి వెళ్ళాం, ఏం షాప్ చేసాం అండ్ బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాం అనేది వీడియో అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ ఆల్రెడీ మేము షాపింగ్కి స్టార్ట్ అయ్యాము, కార్ తీస్తున్నారు అండ్ మా ఇంటి దగ్గర నుంచి ఏ షాపింగ్కి వెళ్ళాలన్నా ఆల్మోస్ట్ కొంచెం టైం ఎక్కువే పడుతుంది కాబట్టి మేము ఎప్పుడైనా షాపింగ్కి అంటే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతాం. లైక్ ఈవినింగ్ టైంలో అయితే 4:00 to 4:30 అలా, ఎందుకంటే బెంగళూరులో చాలా ట్రాఫిక్ అది ఉంటుంది కాబట్టి. అండ్ షాపింగ్ అనగానే కొంచెం ఇలా డే లైట్ ఉన్నప్పుడు వెళ్తే మనకేం కావాలో అవి మంచిగా చూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో మేము స్టార్ట్ అయిపోయి ఇంకా ఫస్ట్ అయితే షాపింగ్కి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్లీ ఇది మేము కావాలని బర్త్డే షాపింగ్ అని ఏం కాదు, జస్ట్ ఫస్ట్ అయితే బయటకు వెళ్ళి అండ్ జనవరి 1st వస్తుంది కదా న్యూ ఇయర్, సో మేము కూడా ఏమైనా డ్రెస్సెస్ అలాంటివి ఏమైనా చూద్దాము అని చెప్పేసి అండ్ వీళ్ళకి కూడా బర్త్డేస్ ఉన్నాయి కాబట్టి షూస్ అవి తీసుకుంటారు అని చెప్పి ఇంకా 4 మెంబర్స్ కలిసి షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. షాపింగ్ అంటే మేము మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ కమర్షియల్ స్ట్రీట్కే ఇస్తాము, ఎందుకంటే ఇక్కడ వెస్ట్ సైడ్ ఉంది, అలాగే కొన్ని లోకల్ స్టోర్స్ అవి కూడా ఉన్నాయి. క్లాతింగ్ మాత్రం చాలా బాగుంటుంది కమర్షియల్ స్ట్రీట్లో. మాకు ఆ రోజు ఒక షాప్ కనిపించింది, దానిలో అయితే పార్టీ వేర్స్ కానీ ఫంక్షన్ వేర్స్ కానీ సంబంధించిన డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి అండ్ అందులోనే ఇంకా చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి. లైక్ ఇప్పుడు మనం ఒక వెడ్డింగ్కి సెలెక్ట్ చేసుకుంటే హల్దీకి కానీ లేదంటే సంగీత్కి కానీ ఇలా మంచి మంచి అవుట్ఫిట్స్ అయితే వీళ్ళు డిజైన్ చేస్తున్నారు. సో మేము కూడా 2 డ్రెస్సెస్ తీసుకున్నాం, చాలా బాగున్నాయి అండ్ అవి ఫిట్టింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళే మనకి చేస్తున్నారు. అండ్ దాని తర్వాత ఇక్కడ చెప్పులు చూడడానికి వచ్చాము. సో డ్రెస్సెస్ తీసుకున్నాం కదా, వాటికి సూట్ అయ్యేవి ఏవైనా చూస్తున్నాం. ఇక్కడ మనకి చెప్పుల్స్ ఆప్షన్స్ కూడా చాలా కనిపిస్తాయి, బట్ ఓపిక్గా మన డ్రెస్కి ఏవి సెట్ అవుతాయి అనేది మనం కొంచెం మంచిగా చూసి తీసుకుంటే మాత్రం అన్నీ బాగుంటాయి అండ్ మంచిగా బార్గెన్ కూడా చేసుకొని తీసుకోవచ్చు. అందుకనే మేము ఎప్పుడూ షాపింగ్కి ఇక్కడికి వస్తూ ఉంటాం. అండ్ ఎలాగో షాపింగ్ చేసి అలసిపోయాం కాబట్టి ఇక్కడ మోసంబి జ్యూస్ తాగుతున్నాము అండ్ దాని తర్వాత అప్పటికే డిన్నర్ టైం అది అవుతుంది. సరే లైట్గా ఏమన్నా తిందాము అని చెప్పేసి ఇంకా ఈ టిఫిన్కి వచ్చేసాము. నైట్ టైం ఎక్కువ టిఫిన్స్ అయితేనే బెస్ట్ కదా, సో మేము ఇక్కడ టిఫిన్ చేసేసాం అయిపోయింది. సో ఇది మా హస్బెండ్ బ్రదర్ బర్త్డే, ఆ రోజు సండే, ఆల్రెడీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను కదా. ఎర్లీ మార్నింగ్ మేము రెడీ అయిపోయి చర్చ్కి వెళ్ళే ముందు ఇలా కేక్ కటింగ్ చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నాం, ఫొటోస్ అవి తీసుకొని చక్కగా 4 మెంబర్స్ కూడా ఇంకా ఇలా సెలబ్రేట్ చేసుకొని బర్త్డే ఆ రోజు సండే మార్నింగ్ మేమైతే ఇంకా చర్చ్కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాం. మేము ఈ బర్త్డేస్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఆల్రెడీ షార్ట్ వీడియోస్ నేను పోస్ట్ చేశాను, మీలో ఎవరైనా ఇంకా అవి చూడకపోతే వెళ్ళి వన్స్ చెక్అవుట్ చేయండి, చాలా బాగున్నాయి. అంటే జస్ట్ 60 సెకండ్స్లో అంతా చూపించంటే కష్టం కదా, సో అందుకని చెప్పి ఈ ఫుల్ వీడియో అయితే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి. సో ఈ రోజు వ్లాగ్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, కంటిన్యూ అవుతూ వస్తుంది. లంచ్ అది కూడా అయ్యింది, కేక్ కటింగ్ అది అయిపోయింది అండ్ ఇప్పుడు ఈ రోజు ఈవినింగ్ ఇప్పుడు 7:30 అలా అవుతుంది టైం. సో మేము డిన్నర్కి బయటకు వెళ్తున్నాం, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో మేము డిన్నర్ చేయడానికి నైట్కి మారతల్లిలో ఉన్న లాంగ్ బోర్డ్ బ్రూయింగ్ కంపెనీకి వచ్చాము. డైరెక్ట్గా వెళ్తుంటే టేబుల్స్ అస్సలు ఖాళీ ఉండట్లేదు, అందుకని చెప్పి ఆన్లైన్లోనే టేబుల్ బుక్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా వచ్చేసాము. అండ్ ఆ రోజు వీకెండ్ అంటే సండే, యాక్చువల్లీ రష్ అయితే చాలా ఉంది బట్ యాజ్ యూజువల్ మేము ఎలాగో టేబుల్ బుక్ చేసుకున్నాం కాబట్టి అంత ప్రాబ్లం ఏమీ అవ్వలేదు. యాక్చువల్లీ ఈ లాంగ్ బోర్డ్ బ్రూయింగ్ కంపెనీలో కింద అయితే వ్యూ చాలా బాగుంటుంది, ఫుల్ గ్రీనరీతో అండ్ ఆ వాటర్ కూడా చాలా ప్లెజెంట్ అండ్ కూల్గా ఉంది, బట్ మాకు కింద ప్లేస్ దొరకలేదు ఇంకా అందుకని చెప్పేసి పైకి వచ్చేసాం. పైనుంచి కూడా వ్యూ అయితే చాలా బాగుంది అండ్ ఆ రోజు చాలా కూల్గా ఉంది అనమాట. ఇంకా మేము మంచిగా ఫుడ్ అది ఆర్డర్ చేసుకున్నాము, ఫుడ్ కూడా బాగుంది అండ్ తినేసి మా టైంని అయితే అలా స్పెండ్ చేసి 4 మెంబర్స్ చక్కగా మేము తిన్నది ఐ థింక్ 1.5 అవర్ అలా ఉంటుంది అనుకుంటా, బట్ అది అయిన తర్వాత కింద ఫొటోస్ అవి మాత్రం చాలా తీసుకున్నాము, దానికే లిటరలీ మేము 2 అవర్స్ స్పెండ్ చేసినట్టున్నాం. ఎలా అయితే మంచిగా 4 మెంబర్స్ అది ఫుడ్ తినేసి ఇంకా ఆ రోజు అలా ఎంజాయ్ చేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. మా హస్బెండ్ బర్త్డేకి వాళ్ళ బ్రదర్ బర్త్డేకి మధ్యలో 1 డేనే గ్యాప్ ఉంది, ఇంక అందుకని చెప్పేసి ఇద్దరు బర్త్డేస్ది కూడా ఒకే వ్లాగ్ చేసి పెట్టేస్తే బాగుంటుంది కదా, మరి దానికి 2 వ్లాగ్స్ ఎందుకులే అంటే ల్యాగ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి చక్కగా ఇంకా ఇద్దరు వీడియో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది ఈ ఒక్క వ్లాగే పోస్ట్ చేసేసాం, అందుకనే కొంచెం లేట్ అయింది. సో ఇంకా నా ఛానల్ని ఎవరైతే చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ కూడా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి.
సో ఇలా మా హస్బెండ్ బర్త్డే కూడా ఇంకా ఎంటర్ అయింది. ఆ రోజు మిడ్ నైట్ 12 o'clock కేక్ కట్ చేయడానికి రెడీగా ఉన్నారు, వీడియో కాల్లో మాట్లాడుతున్నారు. అండ్ మా ఫాదర్ ఇన్ లా బర్త్డే కూడా ఆ రోజే, అందుకని చెప్పేసి వాళ్ళు వైజాగ్లో ఉంటున్నారు కదా. ఇక్కడ 12 o'clock అవగానే మేము వీడియో కాల్ చేసాము, చేసి ఇంకా మాట్లాడుతున్నాము. కేక్ కూడా ముందు పెట్టుకొని రెడీగా ఉన్నారు. సో ఏంటంటే ఫస్ట్ మా మామయ్య అక్కడ కేక్ కట్ చేసేసారు వీడియో కాల్లో. మా 4 members కూడా విష్ చేసాము. వాళ్ళు కేక్ కట్ చేసి అయిపోయి వాళ్ళతో కన్వర్జేషన్ అంతా కంప్లీట్ అయ్యాక అప్పుడు మేము ఇక్కడ కేక్ కట్ చేసుకున్నాం. అండ్ ఆ క్లిప్స్ అయితే నేను మరీ ఎక్కువ యాడ్ చేయలేదు, కొన్ని యాడ్ చేశాను. ఇదిగోండి మేము వీడియో కాల్లో ఉన్నాము. సో కేక్ కట్ చేస్తున్నారనమాట. అండ్ హ్యాపీ బర్త్డే సాంగ్ మేము టీవీలో పెట్టుకుంటాం బర్త్డేస్కి కేక్ కట్ చేసేటప్పుడు, అలా బాగుంటుంది ఆ వైబ్ అని చెప్పేసి. బట్ ఇలా ఒరిజినల్ ఆడియోతో అయితే పోస్ట్ చేయకూడదు కదా, కాపీరైట్ అది పడుతుంది అని చెప్పేసి ఇంకా సౌండ్ అయితే మ్యూట్లో పెట్టేశాము. అండ్ ఇక్కడ వాళ్ళ బ్రదర్ గ్రీటింగ్ కార్డ్ ఇస్తున్నారు హ్యాపీ బర్త్డేది. ఈ కేక్ కటింగ్ ఐడియా అయితే మాకు అస్సలు లేదు, బట్ ఆశ అండ్ రితేష్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు సడన్గా అలా కేక్తో 12 o'clockకి సర్ప్రైజ్ చేశారనమాట. ఇంకా అప్పటికప్పుడు మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము, బాగుంది. యాక్చువల్లీ 4 members ఉన్నాం కాబట్టి చక్కగా. అండ్ లాస్ట్ ఇయర్ అయితే ఇంకా డెకరేషన్ అది కూడా చేసుకున్నాం, బట్ ఈ ఇయర్ అదేమి కాదు. కానీ ఇలా సింపుల్ అండ్ క్యూట్గా అయితే మా సెలబ్రేషన్ ఈ విధంగా జరిగింది. అండ్ ఫస్ట్ అయితే వీళ్ళు అసలు ఈ కేక్ కటింగ్స్ అవి ఏం వద్దు అనుకున్నారు, బట్ నేనైతే ఇలాంటివి ఉండాలి అంటాను. ఎందుకంటే ఇయర్లో ఒక్కసారి చేసుకుంటాం కాబట్టి సరదాగా అలా కేక్ కట్ చేసుకొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తేనే బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇవి వద్దనుకున్నా ఇలా మంచిగా బర్త్డేస్ అవి సెలబ్రేట్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేసుకొని ఈ వీడియోస్ అనేవి ఉంచుకుంటే కొన్ని ఇయర్స్ తర్వాత మనం మెమరీలా కూడా చూసుకోవడానికి బాగుంటుంది. ఓ 5 years back 6 years back బర్త్డేస్ ఇలా చేసుకున్నాం, బయటికి వెళ్ళాం, ఇలా డిన్నర్ చేసాం, టైం స్పెండ్ చేసామని ఒక స్వీట్ మెమరీస్గా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఇలాంటి కేక్ కటింగ్స్ అవి చేసుకుందామంటాం. ఎందుకంటే ఇయర్లో ఒక్కసారే కదా చేసుకుంటాము అని చెప్పేసి. ఈ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం కొంచెం లేట్ అవుతుంది, అంటే థంబ్నెయిల్ టైంకి అవ్వకపోవడం, వీడియో ఎడిటింగ్ అది కొంచెం బ్యాలెన్స్ ఉండిపోవడం వల్ల అలా లాగ్ అవుతుంది వీడియో అప్లోడ్ చేసేసరికి. అంతేకాని షార్ట్స్ అయితే మాత్రం లాస్ట్ 2-3 months నుంచి నేను కంప్లీట్గా ఎవ్రీడే 2 shots లేదా 1 shot అయినా అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా, ముందే షార్ట్ వీడియోస్ అన్నిట్లో అప్లోడ్ చేసేసాను. సో ఇది లాంగ్ వీడియో, అంటే షార్ట్ వీడియోలో జస్ట్ 1 minute చూస్తాం కాబట్టి దానిలో అంత క్లారిటీగా ఏమీ తెలీదు. అదే ఈ లాంగ్ వీడియోలో అయితే ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటాం కాబట్టి మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. సో ఇది బర్త్డే రోజు అనమాట. అండ్ మా హస్బెండ్ బర్త్డే రోజు ఈవినింగ్ ఇంకో రెస్టారెంట్కి వచ్చాము. సో ఆ రోజు డిన్నర్కి అని చెప్పేసి, యాక్చువల్లీ ఆ రోజు ఆశ వాళ్ళకి ఆఫీస్ ఉంది, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ఆశని ఇంకా ఆఫీస్ నుంచి పిక్ చేసుకుని మేము 4 members కూడా అలా ఒక రెస్టారెంట్కి వచ్చాము. ఇది కోరమంగళ అనమాట. అండ్ ఇక్కడ కూడా ఫుడ్ చాలా బాగుంది. ఈ స్వీట్ కార్న్ అవి అండ్ చికెన్ పిజ్జాస్ ఇలాంటివన్నీ ఆర్డర్ చేసుకొని ఆ రోజు కూడా మా డేనైతే చాలా మంచిగా స్పెండ్ చేసాము. సో ఇది ఇవాళ వీడియో అనమాట. మా ఇంట్లో 2 days 2 birthdays సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రమ్యాస్ లైఫ్ స్టైల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.